శ్రీ గురుభ్యో నమ నమస్కరించాలి అంటే శరీరము లొంగాలి కదా అని కొంతమంది శరీరము యొక్క క్లేశమునకు జంకి నమస్కరించరు పోని ఉచ్చరించుటకు ఏమీ కష్టము లేదు కదా నోరు ఉంది మాటలు పలుకుటకు ఎరువు తెచ్చుకోవలసిన అవసరము లేదు రోజు ఎన్నో మాటలు మాట్లాడుచున్నాము రెండు అక్షరములు రా మా అంటే చాలు మరి ఆపదలు రావు అంటూ రామదాస్ గారు మనకి అందించిన అద్భుత పద్యము రా కలుషంబులెల్ల బయలుబడ్రోచిన మా కవాటమై కవాటమైఢీ కొని రా కలుషంబులం బడద్రోచిన మా కవాటమైఢీ కొని నిక్కమని దీయుతులెన్న దీయ వర్ణముల్ గైకొని భక్తి చేనుడువగా నరుగాక విపత్ పరం దాకునునే జగజ్జనుల దాశరధి కరుణాపయో జ్ఞానము కలిగిన వారు రామనామములోని రా అను అక్షరమును ఉచ్చరింపగనే పాపములన్నీయు వెలుపలికి పోతాయి మా అనగానే మరలా లోపలికి రాకుండా ఆ పాపములకు అడ్డముగా తలుపు వేసినట్లు అడ్డగించబడతాయి అటువంటి వర్ణములు రెండింటిని మనసారా ప్రేమతో పలుకలేరా అయ్యో పలకరు పలికితే ఆపదలు వారిని చేరుతాయా బూరుగు దూదులో నిప్పు వేసినచో ఆ దూది ఎట్లు కాలిపోవునో అట్లే ధ్యానము చేసి మానసికముగా భవత్ భగవత్ సాక్షాత్కారము పొందిన వారి పాపము భస్మ మగుతుంది అటువంటిది జరగాలి అంటే అటువంటి శక్తి కలిగినది రామ అను రెండు అక్షరములకి ఉంది రా అనగానే సంచితములైన పాపములు దగ్ధములవుతాయి మా అనగానే ఆగామి పాపములు మరలా లోపలికి ప్రవేశించి ఆత్మను అంటకుండా చేస్తాయి ఈ శక్తి ఈ రెండు వర్ణములకు ఉంది ఇది నెక్కము నిశ్చయము సందేహింపవలసిన అవసరము లేదు పాపములను తొలగించుట మాత్రమే కాదు ఈ రెండు వర్ణములే పాపాన్ని తొలగిస్తాయి ఆత్మను రక్షిస్తాయి ఇంత సులభము అయినను భక్తితో రామా అని రెండు అక్షరములు ఉచ్చరింపక పరంపరగా ఆపదలను పొందుచున్నారే అని రామదాసు గారు బాధపడుతూ మనందరి కోసం అందించిన అద్భుతమైన పద్యం ఇది స్వస్తి